ఓకే, అడగండి, మీ ప్రశ్న అడగండి సార్. వందనాలండి. వందనాలు, వందనాలు బ్రదర్ చెప్పండి. అన్నయ్య గారు, రోమా 11:32 అందరి ఎడల కరుణ చూపవాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అంటే దేవుడే అందరిని అవిధేయ స్థితిలో మూసివేశాడని అర్థం అవుతుంది కదా? ఎట్లా దీని గురించి వివరించగలరాన్ని? ఇప్పుడు మీరు లేవనెత్తుతున్న అంశము దేవుని భవిష్యత్తు నిర్ణయము గూర్చినటువంటి ఒక ప్రశ్న మీరు లేవనెత్తుతున్నారు. దీన్నే ఇప్పుడు దేవుడు కొందరిని ముందు ఎరిగెను, ఏర్పాటు చేసెను, ముందు నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని కఠినపరచగోరుదునో వారిని కఠినపరచెదను, ఎవరిని కరుణించగోరుదునో వారిని కరుణించెదను అనే ఈ వచనాలన్నిటి యొక్క సారాంశము మీరు గ్రహించాలి. ముందు మీరు నా పుస్తకం యాకోబు దేవుడు అనే పుస్తకం చదవాలి బ్రదర్. దేవుడు ఒక మనిషిని ఎందుకు రక్షిస్తాడు, ఒకరిని ఎందుకు కఠినపరుస్తాడు, కొంతమంది ఎంత చెప్పినా సువార్త ఎందుకు వినరు, ఎందుకు నమ్మరు, కొంతమంది సులభంగా ఎందుకు నమ్ముతారు, దేవుడు దీంట్లో ఎంతవరకు బాధ్యుడు, ఎంతవరకు దేవుని యొక్క జోక్యం సమర్థనీయం, ఒకడు నమ్మడానికి దేవుడు ఒకని మనోనేత్రాలు వెలిగిస్తే, అలాగా అందరి మనోనేత్రాలు ఎందుకు వెలిగించాడు అనేది ప్రశ్న. ఇప్పుడు ఒకడు కళ్ళు తెరవబడ్డే రక్షణ పొందాడు, అలాగే మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరి కళ్ళు ఒకేసారి తెరవచ్చు కదా, ఇంకెవడు నరకానికి వెళ్ళే అవసరం ఉండదు కదా, మరి ఈ దేవుడు దయగల దేవుడు అని ఎట్లా అనుకోవాలి? కొంతమందిని కావాలని నరకానికి పంపిస్తున్నాడా? ఇప్పుడు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వసించిది అంటాడు. అంటే కొంతమంది నిర్ణయించబడలేదు కదా, అంటే కొంతమందిని వాళ్ళు పుట్టకముందే వీడు నాశనానికి వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించాడు. యాకోబు ఏశావుల విషయంలో మరి పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇది అన్యాయము కాదా? ఈ మీమాంసను గురించి మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, దేవుడే కొంతమందిని అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అనేది ఎంతవరకు సమర్థనీయం అంటారు? ఒక్క సెంటెన్స్లో మీకు చెప్తాను బ్రదరు, నా వివేచన ఏంటంటే మీరు ఇదివరకే రక్షణ పొందిన వారని నేను అనుకుంటున్నాను, కనుక మీకు ఒక్క సెంటెన్స్ సరిపోతుంది. అవిధేయత స్థితిలోనికి మానవ జాతి తనంత తానుగా ఏరికోరి ప్రవేశించింది. ఇది పాయింట్ నంబర్ 1. నాయనా, ఇప్పుడు ఆదాము యొక్క అవిధేయతే కదా మనందరి అవిధేయతకు కారణం. మనందరినీ అవిధేయత కుమారులు అని లేఖనం పిలిచింది, చిల్డ్రన్ ఆఫ్ డిసొబీడియన్స్. ఆదాము యొక్క అవిధేయత ద్వారా మొత్తం మానవ జాతికి పాపము మరణము వచ్చేసింది, అందులో మనం కూడా పుట్టాము. కనుక అవిధేయత స్థితిలో ఉన్నవాళ్లను దేవుడు ఏమనుకున్నాడు అంటే, మీరు ఎలాగూ ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు రా, నేను వద్దని చెప్పినా వెళ్ళిపోయారు, నేను ఉండమన్నది విధేయతలో ఉండమన్నాను కానీ అవిధేయతలో ఉండమని చెప్పలేదు. మీరు అవిధేయతలోకి వెళ్ళారు, వెళ్ళారు కనుక అవిధేయతలోకి వెళ్ళిన మీకు కృప చూపాలి. ఇప్పుడు నేను మీ పట్ల కృప చూపాలి కనుక అన్యులను కానీ, అక్కడ చెప్పేది ఏంటంటే అన్యులు కానీ యూదులు కానీ, ఇక్కడ అన్య జనాంగములు ఇస్రాయిలు జనాంగం ఈ ఇద్దరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. మీరు చెప్పింది రోమా 11:32 కనుక ఇస్రాయేలీయులు కానీ అన్య జనాంగములు కానీ అందరికీ కృప చూపాలి అని దేవుడు అనుకున్నాడు. కృప చూపాలనుకొని వీళ్ళకందరికీ సువార్త అందించాలి అని దేవుడు నిర్ణయించాడు. ఆ సువార్త వాళ్లకు అందే వరకు మీ మనోనేత్రాలు నేను తెరవను. సువార్త మీకు అందించబడినప్పుడు మీ మనోనేత్రాలు వెలిగించబడితే మీరు రక్షకుని దగ్గరికి రాగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యూటీ ఏంటంటే రెండు విషయాలు మనం గమనించాలి. వీడని అవిధేయులుగా దేవుడు చేయలేదు, ఆదాము ద్వారా అవిధేయులైనారు. పాయింట్ నంబర్ 1. రెండవ విషయం, ఆదాము ద్వారా అవిధేయులైన వాళ్లకు కృప చూపాలి అని దేవుడు డిసైడ్ చేశాడు, దేవుడు నిర్ణయించుకున్నాడు. వీళ్ళందరినీ నాశనం అయిపోమని కాదు, నిర్ణయించింది వీళ్లకు కృప చూపాలి. కృప చూపాలి అని అంటే
వాళ్ళు మీరు కొంతకాలం అందులో ఉండండి, కృపకు ఆధారమైన సువార్తను మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు సువార్త అనేది ఉండాలిగా, సువార్త ఉండాలంటే ముందు యజ్ఞం జరగాలిగా. యజ్ఞం జరగకపోతే సువార్త ఉండదు కదా. గనక సువార్త అనేది వచ్చేదాకా అన్య జనాంగములు కానీ యూదేతర యూదు జనాంగాలు, యూదేతర జనాంగాలు అవిధేయతలో మీరు కొంతకాలం ఉండడం మంచిదే. ఎందుకంటే అలాగ ఉంటే కృపాసువార్త మీకు నేను చెప్పగలుగుతాను అనేది దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల గాంభీర్యం. దాని గురించే పౌలు అంటాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఎంత గంభీరమో అంటాడు. దేవుడు వీళ్ళని అవిధేయులుగా చేయలేదు నాయన, అది ఆదాము చేసిన తప్పు. దేవుడు చూపిస్తున్న పరిష్కారం ఇది.